హనుమయ్య, 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 పిలిచావా? ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా? తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం, కాస్త ఆలస్యమైంది. ఎందుకు ఎలా అరిచావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి, ఎంత పోజుగా చూస్తుందో చూసా? దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు. బాగుంది రామయ్య, నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్త చాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహేతువాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య, 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 ఇడియట్, ఏ కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ నేర్చుకుంటుంటే గ్రౌండ్ లో నేర్చుకో, ఇలా రోడ్డు మీద కాదు. డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు, అన్కల్చర్డ్ బ్రూట్. సన్యాసి, ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్. సోదర్, సోదర్లారా, ఈ మైక్ ఇంత కోస్తానంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను. అఖిల భారత స్త్రీదేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి, మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగకోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నాను. సోదరిమణులారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగురిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి మా ఆడవాళ్ళ హోటల్కే రండి. ముసలింపుతో వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి, రండి, స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. సోదరులారా, ఆడవాళ్ళ మాయలో పడకండి, స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి, భార్యా బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి.